రెండు వరుస వ్యవహారాలు ఇప్పుడు మరి కేసీఆర్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడానికి రెడీ అవుతారా, అంత ధైర్యం చేస్తారా? సుఖేష్ చంద్రశేఖరన్ కనుక ఆ సాక్ష్యాలు ఇస్తే చేయొచ్చు, అప్పుడు ఏకంగా కేజ్రీవాల్, కేసీఆర్ ఇద్దరి మీద కేసు నమోదు చేయొచ్చు. అతను చెప్తోంది 700 పేజీల వాట్సప్ చాట్ ఉందంటున్నాడు, అదంతా బయట పెడతానంటున్నాడు. అది నిజంగా బయటపెట్టి ఇస్తే ఆటోమేటిక్గా చాలా పెద్ద నేరం అవుతుంది, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, ఈ ఇద్దరికి కూడా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికైతే అది కేవలం అతను రాసిన లేఖ, అది కూడా జైల్లో ఉండగా రాసిన లేఖ అంటే సహజంగా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది అన్నటువంటి ఫీలింగే ఉంటుంది. కానీ ఒక పక్కన కవిత వ్యవహారంలో కేసు ఏమైందో అర్థం కాక తలబట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఈడీ విచారణకు పిలిపించింది, నెక్స్ట్ స్టెప్ ఏంటనే తెల్లలేదు. ఈలోపు సిసోడియానే అసలు సూత్రధారి అన్నటువంటి విషయాన్ని కోర్టులో తేల్చి ఆయన బెయిల్ని కూడా రిజెక్ట్ అయినటువంటి నేపథ్యంలో, దాని మీదన హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ పరిణామం మీదన కవిత ఇష్యూ ఆధారపడి ఉంటుందన్న చర్చ నడుస్తుంటే, రెండవ వైపున కేసీఆర్ సంబంధించిన ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది. ఇందులో 75 కోట్లు, వాస్తవంగా అయితే కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు సంపాదించేశారన్న ఆరోపణల మధ్యన 75 కోట్లు ఆయనకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అదేమన్నా వాటాగా ఇచ్చారా, లేకపోతే కనుక డబ్బులు లేకపోతే ఇచ్చారు, డబ్బులు లేకపోతే ఇచ్చేటట్టయితే కేసీఆర్ దగ్గర డబ్బులు లేనట్టు అవుతుంది. కానీ ఇక్కడ డబ్బులు విపరీతంగా కేసీఆర్ దగ్గర ఉన్నాయంటూ ఇది ఎట్లా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. కాబట్టి అతను చెప్పిన 700 పేజీల చాట్ మీదన డిపెండ్ అయ్యింది ఈ కథ అంతా.